ఎవరికి మా మిస్సెస్ కనిపించట్లేదు అని చెప్పి నేను వెళ్ళి ఇక్కడ స్పాడ్ ఉంటారు కదండి వాళ్ళని పిలిచాను. పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మా చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు చాలా వాళ్ళు ఎవరు లేరు తీసేసాం ఎంత ఎలా కనబడలేదు ఏ టైం కనబడలేదు మేము సెవెన్కి కనిపించలేదు ఎలాగ ఏమైంది అసలు అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోనే ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి కలు ఇట్లా చూసి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు. ఇక అమ్మని నేను పక్కన అడిగి కొంచెం ముందుకెళ్ళి ఎదుగు చూశాను మెట్ల వరకు వచ్చాను మెట్ల దగ్గర కూడా కనిపించలేదు. ఇంకా అమ్మని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫోన్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫోన్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫోన్ చేశాను. వాళ్ళేమో మీరు వెళ్ళి చేసి పెట్టండి ఫస్ట్ తర్వాత చూద్దాము. ఎవరైనా చూసారా కిరటాలతో కొట్టుకుని వెళ్ళి? అసలు ఎవరు చూడలేదండి. మరి ఎలా తెలిసింది బీచ్లోకి ఆవిడ సస్పెక్ట్ మామూలు అనుకుంటున్నారు అంతే తప్ప కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ కాదా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అంతేగాని కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు ఏమన్నా పోలీసులు ఏమన్నా అయితే అది కమాండ్ రూమ్ తీసుకెళ్ళారు సిసి ఫోటోలేమో ఇక్కడ ఈ సర్కిల్లోనే వస్తుంది ఇటువైపు సర్కిల్లో రావట్లేదు అని అని చెప్పి చెప్పారు. సిఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి రేపు చూద్దాం అయితే అని అన్నారు. అసలు ఘటనాస్థలానికి పుట్టగొట్టున చేరుకున్నారు. అనంతరం యువతి జాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎవరికి మా మిస్సెస్ కనిపించట్లేదని చెప్పి నేను వెళ్ళి ఇక్కడ స్పాడ్ ఉంటారు కదండి వాళ్ళని పిలిచాను. పిలిస్తేనేమో వాళ్ళు వచ్చి అమ్మా చూడాలమ్మా ఇక్కడ వాళ్ళు చాలా వాళ్ళు ఎవరు లేరు తీసేసాం ఎంత ఎలా కనబడలేదు ఏ టైం కనబడలేదు సెవెన్కి కనిపించలేదు ఎలాగ ఏమైంది అసలు? అప్పటి వరకు ఇద్దరం లోపలే ఉన్నాం బీచ్లోనే ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి కలు ఇట్లా చూసి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు. ఇక అమ్మని నేను పక్కన అడిగి కొంచెం ముందుకెళ్ళి ఎదుగు చూశాను మెట్ల వరకు వచ్చాను మెట్ల దగ్గర కూడా కనిపించలేదు. ఇంకమ్మని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఎవరికి ఇన్ఫోన్ చేయాలి ఏంటి అని అంటే కానిస్టేబుల్కి ఇన్ఫోన్ చేయాలి అని అంటే అక్కడికి వెళ్ళి ఇన్ఫోన్ చేశాను. వాళ్ళేమో మీరు వెళ్ళి చేసి పెట్టండి ఫస్ట్ తర్వాత చూద్దాము. ఎవరైనా చూసారా కిరటాలతో కొట్టుకుని వెళ్ళి? అసలు ఎవరు చూడలేదండి. మరి ఎలా తెలిసింది బీచ్లోకి ఆవిడ సస్పెక్ట్ మామూలు అనుకుంటున్నారు అంతే తప్ప కన్ఫర్మ్ కాదు. కన్ఫర్మ్ కాదా వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అంతేగాని కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు ఏమన్నా పోలీసులు ఏమన్నారు? అయితే అది కమాండ్ రూమ్ తీసుకెళ్ళారు సిసి ఫోటోలేమో ఇక్కడ ఈ సర్కిల్లోనే వస్తుంది ఇటువైపు సర్కిల్లో రావట్లేదు అని అని చెప్పి చెప్పారు. సిఐ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి రేపు చూద్దాం అయితే అని అన్నారు. అసలు ఘటనాస్థలానికి పుట్టగొట్టున చేరుకున్నారు. అనంతరం యువతి జాడ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.